జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొంతవరకు బాగానే ఉన్నా కొంతవరకు మాత్రం నష్టమే జరుగుతుంది అది సామాన్య ప్రజలకి అందరికీ. అంటే చాలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నాడు కానీ అందరికీ డబ్బులు ఇచ్చిన తర్వాత అందరూ సోమవారి బోతులు అయిపోయినారు. వాలంటీర్ల వ్యవస్థ అయితే ఒకరో పర్వాలే అందరికి ఉపయోగం ఆ వ్యవస్థ లేదు కాబట్టి ఆ వాలంటీర్ వ్యవస్థ అయితే బాగానే ఉంది. రోడ్లు గీడ్లు అన్నీ దగ్గర పోయినాయి అయితే ఈ మాత్రం చేసేవాళ్ళు లేరు. రైతు భరోసా కేంద్రాలు ఇప్పటికి అమలు చేయలేదు కదా ఏం చేస్తున్నారు ఇప్పటికి ఏం కావటం లేదు. అది చేస్తే ఏమన్నా చేస్తే అయితే మంచిదే. అన్నిటికన్నా భూమి సమస్య భూరక్ష అది కానీ చేస్తే ప్రజలకు అందరికీ ఉపయోగంగా ఉంటుంది. అది అది పెడితే మాత్రం బాగుంటుంది. చంద్రబాబు పరిపాలన కన్నగడ్డ చేస్తే ఇదే బాగా చేస్తున్నట్టు కాబట్టి జనాలకు డబ్బులు ఇవ్వటం అయితే మంచి పద్ధతి ఏం కాదు. అది వచ్చిన వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసి వాళ్ళని సోమవారి భోజనం చేస్తున్నారు అందరినీ. ఇప్పుడు 4 చిల్లర ఉన్నదంట ఏం ఇవ్వటం లే వాళ్ళంటి వస్తే వాళ్ళని పని చేయటం లే మేము ఆడపోయి మండల ఆఫీస్కి పోతే పని చేయటం లే అదేదో ఇంకా ఆయనకే జవాబు చెప్పాలి. నాకు పింఛను నేను ఎట్టున్నానా నాకు పింఛన్ రావడం అడిగా నీకు వయసు తక్కువ అంటున్నారు ఎట్నామో తెలీదు. వాలంటీర్ సర్లే మాకు మా ఉప్పరపల్లి గ్రామం వాలంటీర్ సర్లే మాకు ఏమన్నా ఏం ఆధార్ కార్డు మాకు కొత్తగా పెళ్ళయింది ఆధార్ కార్డు అనుకోవట్లే భార్యకి ఆధార్ కార్డు చేపించాలన్నా రేషన్ కార్డు చేపించాలన్నా ఏం అనుకోవట్లే వాళ్ళు. ఇది వాలంటీరే కదా మేము స్వచ్ఛవాలయం కూడా అసలు అనుకోవట్లే వాళ్ళు స్వచ్ఛవాలయం అసలు రావట్లేదా మీకు మీకు కొత్తగా పెళ్ళింది కదా మేము రేషన్ కార్డు చేపిస్తాం ఏం అనుకోవట్లే వాళ్ళు. ఏం చేయాలి సార్ మేము అడిగినాం మేము పోయి ఏం ఇప్పుడు కాదనైనా మేము చేస్తాం అని పెడతాను ఇప్పుడు నా 6 సంవత్సరాలు పెళ్ళి అసలు ఏమనుకోవాలి నాకు బీయింగ్ కూడా రావట్లేదు. 6 సంవత్సరాలు నా పెళ్ళి ఇప్పుడు అప్పటి నుంచి బీయింగ్ లే ఏమి లే రేషన్ కార్డే లేదా రేషన్ కార్డే ఇయ్యలే సార్ అప్లై చేయను వాలంటీర్ చెప్పినావు ఈ రోజు అడగరా ఇడగరా అడగరా ఇడంటాడు చొచ్చోలేంగరా అడగరా ఇడగంటాడు ఈ మొత్తం ఉంటారు గమ్మున ఇచ్చుకోవట్లా ఏం చేసాము ఆడోళ్ళు దొరికిన బతుక్కొని బతుకుతున్నాం. ఇంకేమి రాలేదు సార్ అవన్నీ అవేమి రేషన్ కార్డు ఒకటి రాలా మేము ఆటో తొలుకొని బతుకుతున్నాము. ఇంక మీద బతాలు టికెట్ లేకపోతే మేము ఏదో సంపాదించుకొని భీమ్ అయి కొనుక్కొని మేము బతుక్కుని జగన్ గారు రాడు ఇంకా లాస్ట్ ఇదే ఫస్ట్ ఇది అయిపోయింది ఏం లాభాల బాగాలే పరిపాలన అన్నీ అంతట్లా పథకాలు ఏం పథకాలు ఏమంత అన్ని రేట్లు పెరిగిపోయినాయి. దేని గురించి మందా మందు పెరిగింది దుమ్ము పెరిగింది మట్టి పెరిగింది నీళ్ళు పెరిగినాయి అన్నీ పెరిగినాయి పెరగనంటే పెరగలేదు తినే పాలు కానించి తినే మొత్తం పెరిగిపోయింది పెరగనే వస్తువు లేదు ఇది ఒకటే పెరిగిపోయింది. ఇంతకుముందు బాగుందా ఇంతకుముందు అంత ఇది లేదు ఇంతకుముందు ఇంత ఇది లేదు నార్మల్ కష్టపడకుండా జనాలు ఉండింది ఇది చాలా చాలా ప్రమాదకరం. ఏమి ఇస్తున్నాడు ఇంటికే రేషన్ ఇల్లా మేము పోయి తెచ్చుకున్నాం అమ్మఒడి పడినా నాయన ఒడి పడినా దాన్ని మించిన డబ్బులు లాగేస్తున్నాడు అవన్నీ ఇవ్వలే జనాలు పెంచుకుంటుంటే రేట్లు నార్మల్గా ఉంటే చాలు పానవుడు చిన్న రైతుకి బతికబట్టుకుంటే చాలు. ముందు రేటు ముందు రేటు 150 రూపాయలు ఉంటే 10-11 గంటలకే ఇస్తానంట కోట ఒక్క కేసు అంట మనిషికి ఒకటే 180 అయితే ఇస్తానంట 150 రూపాయలు కోటరే ఇస్తాను నేను అన్ని బ్లాక్లే తీసి పంపుకుంటారు వీళ్ళు ఎత్తుకెళ్తారు ఎందుకంటే మూసేస్తారు పట్టలం కట్టుకుని ఎత్తుకుని పోయి వాళ్ళు గుండెలు అమ్ముకునేస్తారు 200-300 కదా అట్ట జరుగుతా ఉంది. వాలంటీర్లే బోల్ పని వాళ్ళు చేసుకుంటారులే వాలంటీర్లే మనం ఏమంతంగానే వాలంటీర్లు చేసుకుంటాం రావాలంటే ఏం పథకం వచ్చే పథకాలు ఎట్టా వస్తూ ఉన్నాయి 100 రూపాయలు ఎత్తుకొచ్చినా కానీ 10 రూపాయలతో సమానం అయిపోతుంది. ఒక దగ్గర 100 తీసుకుని పోతే 50-30 లాగేస్తూ ఉన్నారు ఏది కొనాలన్నా కూడా 50 పైనే కేసులు అమ్మేస్తారు. 8 గంటలకు క్లోజ్ చేస్తారా 8 గంటలకు క్లోజ్ చేస్తా 9 దాకా ఇచ్చినాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 9 దాకా ఇచ్చినాడు పొద్దున మనకు కోటర ఇస్తున్నాడు కదా మిగిలినట్టు పక్కన పెట్టి అమ్మేస్తున్నారు కేసు అట్టే ఇచ్చేస్తున్నాడు. 20 రూపాయలు నువ్వు నాకు ఇస్తున్నావా నీకు ఇచ్చేస్తా కేసు అది కంపు ఆ ముందు కేసు అట్టే తరిమేస్తున్నాడు. ఇక్కడ పోయి జనాభా నిలబడుకుంటే ఆడేస్తున్నారు ముందు ఏం చేయాలి అప్పుడు జనాభా. నాకేం బాగానే అనిపిస్తుంది పథకాలు ఎలా ఉన్నాయి బాగానే ఉన్నాయి అన్నీ చేరుతున్నాయి పేదలకి అన్నీ చేరుతున్నాయి పేదోళ్ళకైతే
నాకు ఒక ఆమె గిరిజన ఆడ మనిషి 5,000 బాకీ ఉండింది. మొన్న 5,000 బాకీ అడిగిన ఆమె ఏం చేసిందంటే 1,700 వెయ్యి పడదంట కమ్మలు చేసుకొచ్చేసి ఊగిచ్చింది. నేను కమ్మలు చేయించుకునేనాను. మళ్ళీ నెక్స్ట్ టైము పొదుపులో 7 పడుతుందంట ఇస్తానన్నది. పొదుపులో వచ్చి పడ్డది నా 5,000 ఎత్తుకొచ్చి ఇచ్చేసింది. ఆమె ఏం చేసింది చెవులు ఊగిస్తూ ఉన్నది. నేను జన్మలో ఈ కమ్మలు చేయించుకోలేను. ఆ 1,700 పడ్డాక చేయించాను. చేయించుకోగలిగాను. ఇది వాస్తవమైన మాట. కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఏం తరటోలే పేదోళ్ళకైతే బాగా జరుగుతుంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్నా? తెలిసి బాగానే ఉన్నది. ఒక కార్డు ఏదో బ్యాడ్ నేమ్ చెప్తున్నారు అది సజెస్ట్ సరిపోద్ది. లెక్కర్ విషయం తీసుకొస్తే అవి మా వాళ్ళు జరుగుతూ ఉంటాయి. దాని గురించి మాట్లాడితే ఎదవలం. పెద్దోళ్ళకి డామ్ అయిపోయింది పేదోళ్ళకి మేలు తరుతున్నది. తాగేవాడికి మాత్రం బాగా తరగటంలే. చూడండి ఇలా ఉందినా ఇలా ఉందినా ఇంత ముందు బాగుండేది ఇప్పుడు చూడు. బేల్దారు 700 కూలు చంపాస్తున్నాయి కానీ చెప్పులు లేవు. చంద్రబాబు ఇప్పుడు బాగానే ఉంది. బాగుండింది. నేను బాగానే ఉంది. పరిపాలన అంతా ఎలా అనిపించింది? చంద్రబాబు గారు పరిపాలన బాగుందా జగన్ గారు పరిపాలన బాగుందా? జగన్ గారు బాగుంది. జగన్ గారు బాగుంది. ఎవరు వస్తారు అనుకుంటున్నారు మళ్ళీ? వస్తాడు. ఎవరు? అతను జగన్మోహన్ రెడ్డి వస్తాడు. పింఛన్లు ఎంత ఉన్నాయి? అన్ని వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? కరెక్ట్గా పనిచేస్తున్నారు. కరెక్ట్ ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది? అన్నీ అందరి మాదిరిగానే ఉంది. బాగానే ఉంది. అంతే. అన్ని పథకాలు ఎలా ఉన్నాయి? అన్నీ బాగానే ఉన్నాయి. టైంకి చేరుతున్నాయి. పర్లేదు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? వాలంటీర్లు పెద్ద లీడర్లు అయిపోయినారు. అంతే. అంటే వాళ్ళు ఏ పనులు చేయట్లేదా? ఎలా ఉంది? వాలంటీర్లు అనే వాళ్ళు ఒక లీడర్షిప్ మెయింటైన్ చేస్తున్నారు. ప్రజలకు సర్వే చేయడానికి సర్వీస్ చేయడానికి రావట్లే. ఆధిపత్యం చేసుకోవడానికి వచ్చిన్నారు వాలంటీర్స్ మస్టానికి. కానీ వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా పర్ఫెక్ట్. ఆ స్కీమ్ చాలా బాగుంది. కానీ సర్వీస్ అనేది జీరోలో ఉంది. అంటే వాళ్ళకి తెలియట్లే పాపం. అంటే మంచి ఉద్దేశంతోనే పెట్టారు. కానీ వాళ్ళ పై అధికారులు ఒత్తిడి వాళ్ళ మీద ఎక్కువగా ఉంది. ఒత్తిడి వల్ల వాళ్ళు చేయలేకపోతున్నారు అనేది మా అభిప్రాయం. అంతే. చేయాలని వాళ్ళకు ఉంది. కానీ పై అధికారులు ఒత్తిడి వల్ల చేయలేకపోతున్నారు. రైతు భరోసా ఎలా ఉందన్నా? రైతు భరోసా అన్ని పథకాలు టైం టు టైం డెలివర్ అవుతున్నాయి. చందాల్సిన వాళ్ళకి చెందుతున్నాయి. పెన్షన్ కానీ అంతా బాగుంది. ఆ వాలంటీర్ వ్యవస్థలోనే వాలంటీర్ని స్వేచ్ఛగా పనిచేయడం లేదు. మంది ఏదో మాట్లాడేసి డూమ్ డామ్ డూసుకో నా కుడికి నా కుడికి ఇవన్నీ వల్గర్ మాటలు మనకు వద్దు. పథకాలు బాగున్నాయి. టైం టు టైం డెలివరీ అవుతున్నాయి. ఇబ్బంది లేదు. ఆరోగ్యశ్రీ మటుకు చాలా చెత్తగా ఉంది. ఆరోగ్యశ్రీ ఆయనేమో జగన్మోహన్ రెడ్డి గారు 1,000 రూపాయలు మించితే బిల్లు అన్నారు. మా మదర్కి మొన్న సిమ్స్ పోతే 30,000 రూపాయలు స్కానింగ్ రిపోర్ట్లు అయినాయి. కానీ ఒక టాబ్లెట్ కానీ ఒక మాత్ర కానీ లేదు. ఆరోగ్యశ్రీ మటుకు చాలా జీరో స్థాయిలో ఉంది. ఆరోగ్యశ్రీ ఎవరు ఏమి పట్టించుకోవడంలా. హెల్త్ ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలా. ఫస్ట్ ప్రయారిటీ హెల్త్కి ఇవ్వాలి కంటే దాని మీద దృష్టి పెడితే బెటర్. దాని 32,000 ఏం ఖర్చు అయ్యింది స్కానింగ్లకే. ఓన్లీ స్కానింగ్ల వరకే. మొత్తానికి మీకు సార్ ఆయన చెప్పినట్టు ఆరోగ్యశ్రీ అనేది 1,000 రూపాయలు దారితే అన్ని రోగాలు అన్నీ అన్నారు. ఏ సచివాలయంలో కానీ ఈ రోగాల లిస్టు డిస్ప్లే లేదు. ఏ హాస్పిటల్కి ఏ రోగానికి పోవాలనేది కమ్యూనికేషన్ లేదు. అవి రెండు అవి కానీ చేస్తే అందరికీ మేలు జరిగినట్టు అవుతుంది. ఆరోగ్యశ్రీ అనేది చాలా అవసరము మనకు. ప్రభుత్వాలతో మనకు పని లేదు. దీనికి వచ్చినాక అన్ని టైం టు టైం డెలివరీ అవుతున్నాయి చెప్పాను.